अंतरायति विरूपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्मये किमपि तुन्दिनं मघः मन्महे किमपि तुन्दिलं मघ वन्दे गुरुपदत्वं त्वं अवानमानसगोचरं तत्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रैपुरं महः अतर्क्यं त्रैपुरं महः సహోదరులందరికీ నమస్కారం. భారతీయ సంగీతం చాలా జ్ఞాన విజ్ఞానములతో కూడి ఉంది. కేవలం సంగీతం వినడంతోనే ఒక పరమార్థ సిద్ధి కలగదు. వినడం ద్వారా మనసుకు ఎంతో ఆనందం కలుగుతుంది, కానీ పారమార్థికంగా ఒక సిద్ధి కలగాలి అంటే సంగీతాన్ని గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. పాడేవారైనా వినేవారైనా వాయిద్యాలు వాయించేవారైనా ఎవరైనా సరే సంగీతం యొక్క విషయాన్ని సంగీతం యొక్క స్వరూపాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. భారతీయ సంగీతం ముఖ్యంగా ఉత్తర భారత సంగీతం దక్షిణ భారత సంగీతం ఉంది. కొంతమంది దక్షిణ భారత సంగీతాన్ని కర్ణాటక సంగీతం అని అంటారు, కానీ కొంతమంది పెద్దలు దాన్ని అంగీకరించరు. కారణం ఏంటంటే కర్ణాటక శబ్దానికి కర్ణే అడతీతి కర్ణాటక అని చెవుల్లో మారుమ్రోగుతూ ఉండేది అని అర్థం చెప్పాలి. అప్పుడు ఏ సంగీతమైనా మధురంగా చెవుల్లో మారుమ్రోగుతూ ఉండేదే ఉంది, కానీ ఒకటి చెవికింపుగా ఇంకోటి చెవికి దుఃఖకరంగా ఉండదు. ఏదైనా చెవికింపుగా ఉండే సంగీతమే. అందువల్ల భారతీయ సంగీతం అనడమే ఉత్తమమని పెద్దల అభిప్రాయంతో మనం ఏకీభవించాల్సింది. అయితే వ్యవహారంలో కర్ణాటక సంగీతం అనేటువంటిది ఒక మూఢంగా వ్యవహారం చేస్తున్నారు కాబట్టి దాన్ని మనం తప్పు అనడానికి వీల్లేదు. ఈ సంగీతం భారతీయ సంగీతం కేవలం మనస్సుని రంజింపజేయడానికే కాకుండా ఉపాసనా సిద్ధిని కలిగించి దేవతా సాక్షాత్కారానికి కూడా దోహదపడుతుంది అని వాగ్గేయకారులైనటువంటి శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు, శ్రీ త్యాగరాజస్వామి వారు, శ్రీ శ్యామశాస్త్రి వారు మొదలైనటువంటి వాగ్గేయకారులు ఎందరో నిరూపించారు. అందులో భక్తులైన వాగ్గేయకారులు, ఉపాసనకు సంబంధించిన వాగ్గేయకారులు ఇలా ఎందరో వాగ్గేయకారులు ఉన్నారు. సరే, ఇప్పుడు ప్రస్తుత విషయంలో సంగీతంలో ప్రధానంగా ఎవరైనా చెప్పేది రాగములు అని చెప్తారు. ప్రధానంగా రాగములు, తాళములు. రాగములు అనేవి ఎలా ఏర్పడ్డాయి, రాగములను ఎలా గుర్తించాలి, రాగాల్ని ఎలా వినాలి, ఈ ప్రశ్నలు లోకంలో చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సంగీతం నేర్చుకునే వారిలో ఈ ప్రశ్నలు ఉన్నాయి, సంగీతం నేర్చుకున్న వారిలో ఈ ప్రశ్నలు ఉన్నాయి, సంగీతాన్ని వినేవారిలో అయితే చాలా ఎక్కువ మందిలో ఈ ప్రశ్నలు ఉన్నాయి. రాగాన్ని ఎలా గుర్తించాలి, రాగాన్ని ఎలా తెలుసుకోవాలి, రాగాలు ఎన్నున్నాయి, ఇలాంటి ప్రశ్నలు. అయితే వీటిల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రాగములు, కొన్ని ప్రధానమైన రాగములు ఉంటాయి, వాటి నుంచి అనేకములైనటువంటి రాగములు ఏర్పడ్డాయి. కొన్ని రాగములే ప్రధానంగా ఉంటాయి, ఆ రాగాల్ని పెద్దలు విభజించేసి 72 మేళకర్తలుగా వాటిని నిర్దిష్టం చేశారు. 72 మేళకర్తలు, మేళ రాగములు అంటారు వీటిని. చతుర్థండి, ప్రకాశిక మొదలైన గ్రంథాల్లో మేళ ప్రకరణలో ఒక ప్రకరణం ఉంది. అసలు మేళం ఎలా తయారైంది, ఆ మేళ స్వరాలు ఏ రకంగా వచ్చాయి, ఇవన్నీ కూడా దాంట్లో చెప్పారు. ఇప్పుడు ఈ మేళ రాగాలు, 72 మేళకర్త రాగాలు, ఈ 72 అనే సంఖ్య ఉపాసనకు కూడా సంబంధించి మనం విచారిస్తే 72,000 నాళ్ళు ఉపాసనాపరంగా మన శరీరంలో ఉన్నాయని చెప్పి మంత్రశాస్త్రం చెప్తుంది. అటువంటి 72,000 నాళ్లతోటి అనుబంధం చెందినటువంటివి 72 రాగములు.
ఇవి శుద్ధమైనటువంటి రాగము. వీటిల్లో ఎక్కడాక్కడ అన్యస్వరాలు కానీ వక్రస్వరాలు కానీ వజ్రస్వరాలు కానీ ఏమి ఉండదు. అంతా సంపూర్ణంగా ఈ రాగాలు సంపూర్ణంగా ఉండాలి. శుద్ధమైన స్వరాలు, దాంట్లో నిర్దిష్టం లేనటువంటి స్వరాలే ఆరోహణలో అవరోహణలో కూడా ఉండాలి. ఇలాంటి నియమాలు ఈ రాగాలకు ఉన్నాయి. అసలు ప్రధానంగా రాగాలని మనం కనుగొనాలి అని అంటే ముందర స్వరాల గురించి తెలుసుకోవాలి. స్వరములు ఎన్ని? స్వరములు 7. మామూలుగా లోకంలో అభ్యాసం చేయించేప్పుడు అని మన దక్షిణ భారత సంగీతంలో మాయామాండవ రాగంలో ఈ స్వరాభ్యాసం చేయిస్తారు. అదే ఉత్తర హిందుస్థానీ రాగంలో కళ్యాణిలో చేయిస్తారు. ఇది పాశ్చాత్య దేశాల్లో అయితే శంకరాభరణం, దాన్ని వాళ్ళు మేజస్ కేర్ అని పిలుస్తారు. మనం శంకరాభరణం వ్యవహరిస్తాం. ఆ రాగంలో అభ్యాసం చేస్తారు. ఏది ఏమైనా కూడా ప్రదేశాలని బట్టి దేశాలను బట్టి ఈ రాగములు ఎలా అభ్యాసం చేయించబడినా ప్రధానంగా ఈ రాగంలో ఉన్నది స్వరములు 7. సా రి గ మ ప ధ ని. ఇది తారషడ్జం. సా షడ్జం, సా అంటే షడ్జం, రి అంటే ఋషభం, గ అంటే గాంధార, మా అంటే మధ్యమం, ప అంటే పంచమం, ధ అంటే దైవతం, ని అంటే నిషాదం, మళ్ళీ సా అంటే తారషడ్జం. మామూలుగా నిషాదం వరకు అయితే 7 స్వరాలు, తారషడ్జం అనేది మళ్ళీ షడ్జం రెండకాలుగా చెప్తున్నాం కాబట్టి 8 స్వరాలుగా కనిపిస్తాయి, కానీ స్వరాలు 7. ఈ 7 స్వరాలు కూడా ఎలా ఏర్పడ్డాయి అనంటే ప్రకృతి నుంచి తెలియబడ్డాయి. వీటి ఉత్పత్తి వేదస్వరముల నుంచే ఏర్పడింది అని మనకి శిక్షా మొదలైనటువంటి గ్రంథాలు కనిపిస్తాయి. ఉదాత్తం నుంచి నిషాద గాంధారములు, అనుదాత్తం నుంచి ఋషభ దైవతములు, స్వరితం నుంచి షడ్జ మధ్యమ పంచమములు ఏర్పడ్డాయని చెప్పి శిక్షాకారులు మనకు తెలియజేస్తున్నారు. ఉదాత్త అనుదాత్త స్వరితములు 3 వేదస్వరాలు. అందువల్లే 3 స్వరాలతో ఉన్నటువంటి వేదం ఎంతో 7 స్వరములతో ఉన్న సంగీతం కూడా అంతే. దానికి ఎంత పవిత్రత, ఎంత ఆచార నిబద్ధత దానికి ఎలాగైతే ఉన్నాయో సంగీతానికి కూడా అలాగే ఉన్నాయి. సంగీతం అంటే విలాస వస్తువు అని, వేదం అంటే అది పవిత్రమైన వస్తువు అని ఎవరో అలా భావించడానికి వీల్లేదు. వేదానికి ఎంత పవిత్రత ఉందో సంగీతానికి కూడా అంతే పవిత్రత ఉంది. ఆ పవిత్రతని కాపాడవలసిన బాధ్యత సంగీతం నేర్చుకున్న వ్యక్తులందరి మీద ఉంది. సరే, ఇప్పుడు షడ్జ ఋషభ గాంధార మధ్యమ పంచమ దైవత నిషాదము ప్రకృతి నుంచి ఎలా ఏర్పడ్డాయి అంటే షడ్జం మయూరో వదతి గావ స్పృషభ భాషిణ అజావికంతు గాంధారం క్రౌంచ ప్రణతి మధ్యమం పుష్ప సాధారణే కాలే పిక పూజతి పంచమం దైవతం హేషతే వాజీ నిషాదం బ్రహ్మదే గజ అని మనకి లక్షణ గ్రంథాలు చెప్తున్నాయి. అంటే షడ్జం అనేటువంటిది సా లోకంలో షడ్జాన్ని షడ్జమం అంటున్నారు. షడ్జమం అని అనడానికి వీల్లేదు, షడ్జం అనే పలకాలి షడ్జం. ఈ షడ్జం అనేది సా, ఇది మయూరం నుంచి తెలియబడినటువంటి స్వరం. మయూరం అంటే నెమలి నుంచి తెలియబడిన స్వరం. ఋషభం వృషభం నుంచి తెలియబడినటువంటి స్వరం. దీన్ని లోకంలో ఋషభం అంటున్నారు. ఋషభం అనకూడదు, ఋషభం. ఋషభం అంటే ఋషభం నుంచి వచ్చినటువంటి స్వరమే రీ. కానీ రీ అంటే రీ అవుతుంది, కానీ దాన్ని ఋషభం అనడానికి అవకాశం లేదు. దాన్ని ఋషభం అనే అనాలి, అది అచ్చుతో పలకవలసింది ఋషభం. ఎందువల్లంటే సంగీత లక్షణ గ్రంథాలన్నింటిలో కూడా ఋషభం అన్నారు, కానీ ఋషభం అని మాత్రం అనలేదు. అందువల్ల మనం గమనించవలసిన విషయం ఋషభం. తర్వాత గా అంటే గాంధారం, అది ఎక్కడి నుంచి వచ్చింది? అజావికంతు గాంధారం. అజ అంటే మేక, మేకలు గొర్రెలు ఆ వాటి యొక్క కడుపు నుంచి మనం కనుగొన్నటువంటి స్వరం గాంధార స్వరం. ఋషభ స్వరం అనేది ఎద్దుల నుంచి ఆవుల నుంచి కనుగొన్నటువంటి స్వరం. గాంధారం మేకల నుంచి గొర్రెల నుంచి కనుగొన్న స్వరం. పుష్ప తర్వాత క్రౌంచ ప్రణతి మధ్యమం, క్రౌంచ పక్షం నుంచి కనుగొన్నటువంటి స్వరం మధ్యమ స్వరం మా.
అలాగే పుష్ప సాధారణే కాలే పికః పూజిత పంచమం, వసంతకాలంలో కోకిలి నుంచి కనుక్కున్నటువంటి స్వరం పంచమ స్వరం. అలాగే బాజీ అంటే గుర్రం, గుర్రం నుంచి కనుగొన్నటువంటి స్వరం దైవత స్వరం. నిషాదం బ్రహ్మదే గజ, ఏనుగు నుంచి కనుగొన్న స్వరం నిషాదం. అందువల్ల షడ్జ ఋషభ గాంధార మధ్యమ పంచమ దైవత నిషాదము, ఇవి ఏడు స్వరములు. ఏడు స్వరములే 72 మేళకర్తల్లోనూ ఉంటాయి. అయితే ఈ ఏడు స్వరములే 72 మేళకర్తల్లో ఉంటే 72కి ప్రభేదం ఎలా చెప్పాలి, ఒకదాని ఒకదానికి తేడా ఎలా చెప్పాలి, అలా ఎలా కుదురుతుంది అని అంటే, స్వరములు ఏడే అయినా స్వరస్థానములు 12 అని చెప్పారు. స్వరస్థానములు 12 శృతుల యొక్క సంఖ్యను బట్టి స్వరస్థానములు కూడా ఏర్పడ్డాయి. అలా అది ఎలాగని విచారిద్దాం. షడ్జం, దానికి ప్రభేదం లేదు, దానికి షడ్జం ఒకటి పంచమం ఒకటి స్థిరస్వరములు, వాటికి వికారం లేదు, దానికి ఎన్ని రకాలు అని చెప్పడానికి అవకాశం లేదు. వాటికి ఒకటే షడ్జం అంటే ఒకటే రకం, సా ఒకటే రకం, పా అంటే ఒకటే రకం, ఈ స్థిరస్వరం, ఈ రెండూ తప్ప మిగిలిన స్వరాలకి ప్రభేదం ఉంది. ఎలాగా? శుద్ధ ఋషభం, చతుశ్రుతి ఋషభం. ఋషభం రెండు రకాలు, శుద్ధ ఋషభం, చతుశ్రుతి ఋషభం అని రెండు రకాలు. అలాగే గాంధారం రెండు రకాలు, సాధారణ గాంధారం, అంతర గాంధారం అని గాంధారం రెండు రకాలు. అలాగే మధ్యమం రెండు రకాలు, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, మధ్యమం రెండు రకాలు. అలాగే పంచమం ఒకటే, దానికి ఇంకా ప్రభేదం లేదు, అందువల్ల ఒకటే రకంగా అక్కడ రాయబడింది. అలాగే దైవతం రెండు రకాలు, శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం రెండు రకాలు. అలాగే నిషాదం రెండు రకాలు, కైసిక నిషాదం, కాకల నిషాదం. ఈ విధంగా ఆలోచిస్తే షడ్జ పంచమములు రెండు స్థిరస్వరములు, మిగిలినటువంటి స్వరములతోటి మొత్తం 12 స్వరస్థానాలు ఏర్పడ్డాయి. 12 స్వరస్థానాలు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 12 స్వరస్థానాలు ఏర్పడ్డాయి. ఈ 12 స్వరస్థానాలు మళ్ళీ 16గా మళ్ళీ వృద్ధి చెందాయి. ఎలా వృద్ధి చెందాయి అంటే, ఇక్కడ ఒక మంచి ఒక యుక్తి ఉంది, గొప్ప యుక్తి ఉంది. ఆ యుక్తి ఏంటంటే, ఏది ఋషభమో అది గాంధారం అవుతుంది, ఏది గాంధారమో అది ఋషభం అవుతుంది, ఏది దైవతమో అది నిషాదం అవుతుంది, ఏది నిషాదమో అది దైవతం అవుతుంది. ఇది ఇక్కడ గొప్ప విషయం. అది ఎలాగా మనం ఇంకా చెప్పుకున్నాం, శుద్ధ ఋషభం, చతుర్థ ఋషభం రెండు ఋషభం రెండు రకాలుగా ఉందని చెప్పుకున్నాం. ఈ చతుర్థ ఋషభమే శుద్ధ ఋషభం పక్కనే కనుక పలికితే ఈ చతుర్థ ఋషభానికి శుద్ధ గాంధారం అని పేరు. అది ఎప్పుడు అని అంటే, కేవలం ఈ శుద్ధ ఋషభం పక్కనే అది పలికితే, శుద్ధ ఋషభం లేకుండా కనుక పలికితే అది గాంధారమే ఉన్నది, ఋషభమే అవుతుంది, గాంధారం కాదు. కానీ శుద్ధ ఋషభం పక్కనే కనుక అది కనుక పలికితే అప్పుడు అది చతుర్థ ఋషభం అవుతుంది. ఎలాగానే తర్వాత ఉదాహరణలో నేను రాగాల ఉదాహరణలో చూపిస్తాను అది ఎలాగన్న విషయం. అదేవిధంగా సాధారణ గాంధారం షట్ శృతి ఋషభం అవుతుంది, షట్ శృతి ఋషభం. ఒకవేళ గాంధారాలు రెండు పక్క పక్కలనే కనుక పలికితే, సాధారణ గాంధారం, అంతర గాంధారం రెండు పక్క పక్కలనే పలికితే ఈ రెండు పలకుండా, శుద్ధ ఋషభం, చతుర్థ ఋషభం అనేవి పలకుండా షడ్జం తర్వాత సాధారణ గాంధారం, అంతర గాంధారం కనుక పలికితే ఈ సాధారణ గాంధారానికి షట్ శృతి ఋషభం అని పేరు. షట్ శృతి ఋషభం సంస్కృతంలో షట్ శృతి ఋషభం అనాలి. మామూలుగా వ్యవహారంలో షట్ శృతి ఋషభం అంటున్నారు. షట్ శృతి అనేది కుదరదు, సంధి కుదరదు, షట్ శృతి ఋషభం అని చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం రెండు పక్క పక్కలనే కనుక పలికితే చతుశ్రుతి దైవతానికి శుద్ధ నిషాదం అని పేరు. ఈ రెండు పక్క పక్కలనే పలికితే, అదేవిధంగా ఈ కైసిక నిషాదం, కాక నిషాదం రెండు పక్క పక్కలనే పలికితే ఈ కైసిక నిషాదానికి షట్ శృతి దైవతం అని పేరు. ఆ నిషాదం దైవతంగా మారుతుంది. అప్పుడు ఆలోచిస్తే ఈ 12కి ఈ 4 కలిపితే 16 స్వరస్థానాలు వచ్చాయి. అంటే 7 స్వరములకు 12 స్వరస్థానములుగా పరిణతి చెందాయి. ఈ 12 స్వరస్థానాలని యుక్తితో మనం కనుక విచారిస్తే ఇవి 16 స్వరస్థానాలుగా ఏర్పడ్డాయి. ఈ 16 స్వరస్థానాలతోనే 72 మేళకర్తలు 72 రాగములుగా విభజించబడ్డాయి. అది ఎలాగానేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను దీంట్లో శుద్ధ మధ్యమ రాగములను మాత్రమే దీంట్లో నేను ఉదాహరణగా చూపిస్తున్నాను. ఎందువల్లంటే 36, 36, 72 36 మేళకర్త రాగాలు శుద్ధ మధ్యమాలతో ఉంటాయి. ఇదే ప్రణాళికతోటి, ఇదే ప్రణాళిక కేవలం మధ్యమం మాత్రమే మారుతుంది. ప్రణాళిక దీంట్లో నేను ఎలా చెప్పానో అదే ప్రణాళికతోటి ప్రతి మధ్యమ రాగాలు ఉంటాయి. అలా చూస్తే 36 శుద్ధ మధ్యమ రాగాలు, 36 ప్రతి మధ్యమ రాగాలు కలిపి 72 మేళకర్త రాగాలు అయ్యాయి. ఇప్పుడు శుద్ధ మధ్యమ రాగాలనే మనం నేను ఉదాహరణగా దీంట్లో చూపిస్తున్నాను. ఇందులో
ఆరు ఆరు రాగాలు చొప్పున ఒక చక్రంగా విభజించబడింది. ఇందులో మొదటి చక్రం ఇందు చక్రం. మొదటి చక్రం ఇందు చక్రం. ఇందు అనేది ఇందు చక్రమని, నేత్ర చక్రమని, అగ్ని చక్రమని ఇలాగ చక్రాలకు పేర్లు ఎందుకు పెట్టారంటే ఇవి సంకేతములు. ఇది మంత్రశాస్త్ర పరిభాషలో ఉన్నటువంటి సంకేతాలు. సంగీతం మంత్రశాస్త్రం నుంచి ఏర్పడింది అన్న విషయం అందరూ గ్రహించాలి. మంత్రశాస్త్రం లేకుండా సంగీతం లేదు, సంగీతం అనేది మంత్రశాస్త్రానికి అనుబంధించిన విషయమే అనేది ఏమాత్రం కూడా సందేహం లేనటువంటి విషయం. అందువల్లే శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్నవారు కానీ, మంత్ర సంప్రదాయంలో ఉన్నవారు కానీ, వేద సంప్రదాయంలో ఉన్నవారు కానీ అందరూ కూడా సంగీతాన్ని ఆదరించినప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని పొందుతారు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందువల్ల ఇది మంత్రశాస్త్ర పరిభాషకు సంబంధించిన విషయం. ఎందుకంటే మంత్రశాస్త్రంలో మంత్రోద్ధారాలు చెప్పినప్పుడు ఆ మంత్రోద్ధారాలకి ఇందు అని చెప్తారు, అంటే దానికి ఒక సంకేతం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఒక సంకేతం తీసుకున్నారు. ఇందు అంటే ఒకటి, చంద్రుడు ఒక్కడే కనుక ఇందు చక్రం అంటే మొదటి చక్రం అని అర్థం. ఒకటి అనడానికి సంకేతంగా ఇందు చక్రం. నేత్ర చక్రం రెండవది. నేత్రములు రెండు, మన కళ్ళు రెండు కాబట్టి నేత్ర చక్రానికి సంకేతం రెండు అనడానికి సంకేతం నేత్ర చక్రం అన్నారు. అలాగే మూడు అగ్ని చక్రం. అగ్నులు మూడు, ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం అని అగ్నులు మూడు ఉన్నాయి కాబట్టి మూడు సంకేతాన్ని చూపిస్తోంది అగ్ని చక్రం. అంటే అగ్ని చక్రం అనగానే అది మూడవ చక్రం అని మనం గ్రహించాలి. అలాగే నాలుగు వేద చక్రం. వేదములు నాలుగు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం నాలుగు ఉన్నాయి కాబట్టి నాలుగిటికి సంకేతంగా వేద చక్రం అనే దానికి నాలుగు అనే సంఖ్యను చెప్పి ఇక్కడ వేద చక్రం అని నాలుగో చక్రాన్ని వేద చక్రం అన్నారు. ఐదవ చక్రం బాణచక్రం. బాణములు ఐదు, బ్రహ్మధుని యొక్క బాణములు ఐదు. అరవిందం, అశోకంచ, చూతంచ, నవమల్లిక, నీలోత్పలంచ, పంచైతే పంచబాణస్య సాయక ఉంది కాబట్టి మన్మధుని బాణాలు ఐదు ఉన్నాయి కాబట్టి ఆ ఐదుకి సంకేతం ఇక్కడ బాణచక్రం అని చెప్పి ఐదు అనేదానికి సంకేతంగా బాణచక్రం తీసుకున్నారు. అలాగే ఆరు ఋతు చక్రం. ఋతువులు ఆరు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అని చెప్పి ఋతువులు ఆరు ఉన్నాయి కాబట్టి ఆరు అనే దానికి సంకేతంగా ఋతు చక్రం అని తీసుకున్నారు. ఋతు చక్రం చెప్పడం వల్ల ఆరోది ఈ చక్రం అని మనకు తెలియపడుతుంది. ఈ విధంగా చక్ర సంకేతాలకి పేర్లు అలా పెట్టి ఇందు చక్రం, నేత్ర చక్రం, అగ్ని చక్రం, వేద చక్రం, బాణచక్రం, ఋతు చక్రం అన్నారు. ఒక్కొక్క చక్రంలో ఆరు ఆరు రాగాలు ఉంటాయి. ఆరు ఎందుకు వచ్చాయి అసలు? దీనికి ఒక యుక్తి ఉంది. ఈ యుక్తిని మనం బాగా గ్రహించాలి. ఆరు ఎందుకు వచ్చాయి? ఒక చక్రంలో ఆరు రాగాలు ఎందుకు వచ్చాయి? ఏడు ఎందుకు రాకూడదు? నాలుగు ఎందుకు రాకూడదు? ఐదు ఎందుకు రాకూడదు అని అంటే ప్రతి చక్రానికి కూడా ఇప్పుడు దీంట్లో మనం పైకి చెప్పుకున్నాం, షోడశ స్వరస్థానాలు చెప్పుకున్నాం. షోడశ స్వరస్థానాల్లో ప్రతి ఆరు రాగాలకి కూడా రెండు స్వరాలు స్థిరంగా ఉంటాయి. ఆ రెండు స్వరాలు ఏమిటి? ప్రతి చక్రంలోనూ రెండు స్వరాలు స్థిరంగా ఉంటాయి. ఇందులో మొదటి చక్రానికి శుద్ధ ఋషభం, శుద్ధ గాంధార. ఈ మొత్తం చక్రంలో ఉండే రాగాలన్నిటికీ కూడా శుద్ధ ఋషభం, శుద్ధ గాంధారం స్థిరంగా ప్రతి రాగానికి శుద్ధ ఋషభం, శుద్ధ గాంధారమే ఈ ఆరిట్లో కూడా ఉంటుంది. రెండవ చక్రంలో శుద్ధ ఋషభం, సాధారణ గాంధారం రెండవ చక్రంలో వచ్చేసింది. మూడవ చక్రంలో శుద్ధ ఋషభం, అంతరగాంధారం ఇది మూడవ చక్రంలో. నాలుగవ చక్రంలో చతుశ్రుతు ఋషభం, సాధారణ గాంధారం. మొత్తం ఆరు రాగాలకి కూడా చతుశ్రుతు ఋషభం, సాధారణ గాంధారం ఆరు రాగాలకి వర్తిస్తాయి. అదేవిధంగా ఐదవ చక్రంలో చతుశ్రుతు ఋషభం, అంతరగాంధారం. మొత్తం ఈ ఆరు రాగాలకి కూడా, ఐదవ చక్రంలో ఉన్న ఆరు రాగాలకి కూడా చతుశ్రుతు ఋషభం, అంతరగాంధారమే వర్తిస్తుంది. అలా ఆరో చక్రంలో షట్శ్రుతు ఋషభం, అంతరగాంధారం. మొత్తం ఆరు రాగాలకి కూడా ఈ స్వరాలు స్థిరంగా షట్శ్రుతు ఋషభం, షట్శ్రుతు ఋషభం, అంతరగాంధారములు స్థిరములుగా మొత్తం ఆరు రాగాలకి ఇలాగే ఉంటాయి. అయితే ప్రతి చక్రంలోనూ కూడా ఆరు రాగాలు ఉంటాయని అనుకున్నాం. ఆరు ఎలా విభజించబడ్డాయంటే మనం పైన శుద్ధ దైవత నిషాదాలను తీసుకుంటే ఇవి ఆరు రకాలుగా విభజించబడ్డాయి. దైవత నిషాదాలు ఆరు రకాలుగా విభజించబడ్డాయి. అందువల్లే దైవత నిషాదాలను బట్టి ఒక్కొక్క చక్రంలో రాగాలని ఆరు అని చెప్పవలసి వస్తుంది. ఏమిటది? శుద్ధ దైవతం, శుద్ధ నిషాదం ఒకటి, శుద్ధ దైవతం కైసిక నిషాదం రెండు, శుద్ధ దైవతం కాక నిషాదం మూడు, చతుశ్రుతు దైవతం కైసిక నిషాదం ఒకటి నాలుగు, నాలుగోది చతుశ్రుతు దైవతం కాకల నిషాదం ఐదు, షట్శ్రుతు దైవతం కాకల నిషాదం ఆరు. ఇలా దైవత నిషాదాన్ని ఆరు రకాలుగా విభజించారు కాబట్టి ఒక్కొక్క చక్రంలో ఆరు రాగాలు నిర్దిష్టంగా వచ్చాయి. అందువల్ల ఆరు 36 ఈ రకంగా 36 ప్రతి శుద్ధమధ్యమ రాగాలు ఏర్పడ్డాయి. ఇందులో
మొదటి చక్రంలో మొదటి రాగం కనకాంగి. కనకాంగి రాగంలో స్వరాలు ఏమిటి అంటే శుద్ధర్షభం, శుద్ధ గాంధారం. ఇది మామూలే. ఇక్కడ మారేదేమిటి? శుద్ధ దైవతం, శుద్ధ నిషాదం. సుధై అంటే శుద్ధ దైవతం, సుని అంటే శుద్ధ నిషాదం. రత్నాంగి రాగంలో శుద్ధర్షభం, శుద్ధగాంధారం మామూలే, కానీ మారేదేమిటి? శుద్ధ దైవతం, కైసిక నిషాదం. మూడవ రాగం గానమూర్తిలో శుద్ధర్షభం, శుద్ధగాంధారం మామూలే, మారేదేమిటి? శుద్ధ దైవతం, కాకల నిషాదం. నాలుగవ రాగంలో శుద్ధర్షభం, శుద్ధగాంధారం మామూలే, మారేదేమిటి? నాలుగవ రాగం వనస్పతిలో చతుశ్రు దైవతం, కైసిక నిషాదం. ఇది మారుతుంది. తర్వాత ఐదవ రాగం అయినటువంటి మామూలిలో శుద్ధర్షభం, శుద్ధగాంధారం మామూలే, మారేదేమిటి? చతుశ్రు దైవతం, కాకల నిషాదం. ఆరవ రాగంలో తానరూపి అనే రాగంలో శుద్ధర్షభం, శుద్ధగాంధారం మామూలే, మారందేమిటి? షట్స్రు దైవతం, కాకల నిషాదం. ఇది మారుతుంది. ఈ దైవత నిషాదాలు మాత్రమే మారుతాయి. ఈ విధంగా ఆరు రాగాలకి కూడా ఆరు రకాలైనటువంటి స్వర సముదాయం. శుద్ధ దైవతం శుద్ధ నిషాదం, శుద్ధ దైవతం కైసిక నిషాదం, శుద్ధ దైవతం కాకల నిషాదం, చతుశ్రు దైవతం కైసిక నిషాదం, చతుశ్రు దైవతం కాకల నిషాదం, షట్స్రు దైవతం కాకల నిషాదం అనేవి ఈ రకంగా అన్నింటిలో కూడా ఇదే ప్రణాళిక. ప్రతి రాగ ఆరు రాగాలకి కూడా శుద్ధర్షభం, శుద్ధగాంధారం ఆరిటికి ఒకటే ఉన్నా దైవత నిషాదాలు మాత్రం ఆరు రకాలుగా మారుతుంటాయి. ఇందులో కనకాంతి అనే రాగం ఎలా ఉంది? ఎందుకంటే సంగీతం నోటితో చెప్తే అర్థమయ్యేది కాదు. సరిగమ పదనిస అంటే తెలిసేది కాదు. సరిగమ పదనిస అంటే అన్నిటికీ సరిగమ పదనిస లేదు, కానీ ప్రభేదం ఎలా చెప్పాలి? ఇది వినికిడితోనే మాత్రమే మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. కేవలం వినికిడితోనే గ్రహించాలి. నోటితో మనం చెప్పుకున్నా కూడా మాటలతో చెప్పుకుంటే సంగీతం అర్థమయ్యేది. సంగీతం మాట కాదు, పాట మాత్రమే. ఇప్పుడు కనకాంగి రాగం మనం తీసుకుందాం. కనకాంగి రాగాన్ని మనం ఎలా పలకాలి? ఇందులో ఇది కనకాంగి రాగం. రత్నాంగి రాగం ఎలాగ? స దైవత నిషాదాలు మాత్రమే ఇప్పుడు మారుతున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. రిషభ గాంధారం మారు. తర్వాత గానం ఉంది. స శుద్ధర్షభం సాధారణ గాంధారమే ఉంటుంది. దైవత దైవత నిషాదాలు మాత్రం ఆరుటికి ఆరు రకాలుగా మారుతాయి. అది ఎలాగ? సేనామతి సేనామతి హనుమంతోడి ధేనుక సరిగమపదని
తర్వాత నాటక ప్రియ స రే గ మ ప ద ని స సా ని ద ప మ గ రే స కోకిల ప్రియ స రే గ మ ప ద ని స సా ఈ విధంగా రెండవ చక్రం నేత్ర చక్రంలో ఆరు రాగాలు కూడా ఆరు రకాలుగా మనకి వినిపిస్తూ ఉంటాయి. తర్వాత మూడవ చక్రం అగ్నిచక్రం. అగ్నిచక్రంలో శుద్ధర్షభం అంతర్గాంధారం, మొదటి చక్రంలో శుద్ధర్షభం శుద్ధగాంధారం, రెండవ చక్రంలో శుద్ధర్షభం సాధారణ గాంధారం, మూడవ చక్రంలో శుద్ధర్షభం అంతర్గాంధారం. ఇందులో శుద్ధర్షభం అంతర్గాంధారం ఆరిటికి మామూలే, ఆరిటికి స్థిరంగానే ఉంటాయి, కానీ దైవత నిషాదాలు మాత్రమే మారుతూ ఉంటాయి. ఎలాగ? మొదట గాయక ప్రియ ఇది గాయక ప్రియ. తర్వాత బహుళాకరణం స రే గ మ ప ద ని స సా ని ద ప మ గ రే స బహుళాకరణం. తర్వాత మాయామాళవ కూడా స రే గ మ ప ద ని స సా ని ద ప మ గ రే స. తర్వాత చక్రవాకం స రే గ మ ప ద ని స సా ని ద ప మ గ రే స. తర్వాత సూర్యకాంతం స రే గ మ ప ద ని స సా ని ద ప మ గ రే స. తర్వాత హాటకాంబరి స రే గ మ ప ద ని స సా ని ద ప మ గ రే స హాటకం. ఈ విధంగా ఆరు రాగాలు అగ్నిచక్రంలో ఈ రకంగా మనకు వినిపిస్తాయి. తర్వాత నాలుగవ చక్రం వేదచక్రం. ఈ వేదచక్రంలో చతుర్షభం సాధారణ గాంధారం, ఆరు రాగాలకి ఇవి మామూలే, చతుర్షభం సాధారణ గాంధారం, దైవ దృషాధారం మాత్రమే ప్రతి రాగానికి మారుతూ ఉంటాయి. ఎలాగ? స రే గ మ ప ద ని స సా ని ద ప మ గ రే స ఝంకారధ్వని స రే గ మ ప ద ని స సా తర్వాత నరభైరవి. నరభైరవి నఠభైరవి, నఠభైరవి అంటారు కానీ నరభైరవి అని అంటే ఇది దీనికి సరిపోతుంది అని నేను తర్వాత వివరణ చెప్తాను. కటభయాద సూత్రం ఎలా వస్తుంది అని నేను మరొక అంశంలో చెప్తాను, అప్పుడు నరభైరవి నడానాలు అక్కడ నేను వివరణ చెప్తాను. స రే గ మ ప ద ని స సా ని ద ప మ గ రే స నరభైరవి. కీరవాణి స రే గ మ ప ద ని స సా ని ద ప మ గ రే స. తర్వాత కరహర ప్రియ స రే గ మ ప ద ని స సా ని ద ప మ గ రే స. తర్వాత గౌరీ మనోహరి స రే గ మ ప ద ని వరుణప్రియ స రే గ మ ప ద ని స సా ని ద ప మ గ రే స.
వేద చక్రంలో ఆరు రాగాలు కూడా ఈ విధంగా ఏర్పడ్డాయి. తర్వాత ఐదవ చక్రం బాణచక్రం. ఇందులో చతుశృషభం, అంతర్గాంధారం ఇవి మామూలే, కానీ శుద్ధ దైవతలు మాత్రం ప్రతి రాగానికి మారుతూ ఉంటాయి. అది ఎలాగే, మొదటగా మారలింజని చార్కేసి సరి గ మ ప ద ని స సా రి ద ప మ గ రి స. ఆ తర్వాత సరసాంగి సరి గ మ ప ద ని స సా రి ద ప మ గ రి స. హరికాంభోజి సరి గ మ ప ద ని స ధీర శంకరాభరణం సరి గ మ ప ద ని స సా రి ద ప మ గ రి స. నాగానంది సరి గ మ ప ద ని స సా రి ద ప మ గ రి స. ఈ విధంగా ఐదవ చక్రం అయినటువంటి బాణచక్రంలో ఈ ఆరు రాగాలు దైవత నిషాదాలతో ఈ విధంగా మారుతూ ఉంటాయి. తర్వాత ఆరవ చక్రం షట్శృతృషభం అంతర్గాంధారం. షట్శృతృషభం అంతర్గాంధారం ఈ ఆరు రాగాలకి కూడా ఋషభ గాంధారాలు, షట్శృతృషభం అంతర్గాంధారమే ఉంటాయి. ఇక్కడ మారేవి మాత్రం దైవత నిషాదాలే మారతాయి, మిగతా వాటిలాగానే అక్కడ కూడా. దీని రుచి చక్రం అంటారు. ఈ రాగాలు ఏ విధంగా ఉంటాయి పరిశీలిద్దాం. సరి గ మ ప ద ని స సా రి ద ప మ గ రి స. యాగప్రియ ఇంకొకసారి పాడుతున్నాను సరి గ మ ప ద ని స సా రి ద ప మ గ రి స. రాగవర్ధిని సరి గ మ ప ద ని స సా రి ద ప మ గ రి స. గాంధేయ భూషణి సరి గ మ ప ద ని స సా రి ద ప మ గ రి స. వాగధీశ్వరి సరి గ మ ప ద ని స సూర్యుని సరి గ మ ప ద ని స సా రి ద ప మ గ రి స. చలనాట సరి గ మ ప ద ని స సా రి ద ప మ గ రి స. ఈ విధంగా ఆరు రాగాలు కూడా ఆరు రకాల నుండి ప్రభేదాలతో ఏర్పడ్డాయి. ఈ విధంగా మనం ఆలోచిస్తే స్వరములు ఏడే అయినా ఆ స్వరములకు స్వరస్థానములు 12 అని చెప్తే యుక్తితో మళ్ళీ ఆ స్వరస్థానాన్ని 12 స్వరస్థానాలు మారిస్తే ఆ 16 స్వరస్థానాలతోటి ఏర్పడినటువంటి 72 మేళకర్తలు రాగాల్లో మొదటి 36 రాగాలు కూడా శుద్ధ మధ్యమ రాగాలుగా మనకు ఏర్పడితే ఈ విధంగా ఈ రాగాల పేర్లు ఈ విధంగా ఏర్పడ్డాయి. ఇవి జనక రాగములు అని, రాగాంగ రాగములు అని వీటిని పిలుస్తారు. జనక రాగములు అని అంటే అన్ని జన్య రాగములకు జనక రాగాలు. ఇప్పుడు మనం లోకంలో మోహన, హిందోళం, కాంభోజి ఇలా మనం ఎన్నో రాగాలు జన్య రాగాలు వింటూ ఉంటాం. జన్య రాగాల పేర్లు అన్ని రాగాలకి కూడా ఈ రాగాలే మూలం. ఈ రాగాల్లో కొన్ని రాగాలు ప్రధానంగా ఎక్కువ రాగాలని పుట్టించాయి, జన్య రాగాలను పుట్టించాయి. దాంతో సంగీత ప్రపంచం మరింత విస్తృతమైపోయింది. అందువల్ల ఈ విధంగా 36 రాగాలను మనం తెలుసుకున్నాం. తర్వాత మళ్ళీ రాబోయేటువంటి అంశంలో మరొక 36 ప్రతిమంచిమ రాగాలు ఏమిటి, వాటి స్వరూపాన్ని కూడా తెలుసుకుందాం. అదేవిధంగా కటపయాల సూత్రం అంటే ఏమిటి, కటపయాల ద్వారా ఈ రాగాన్ని కనిపెట్టడం ఎలాగా. నేను వీటికి ఒక శ్లోకాలు కూడా నేను రచించాను ఈ రాగాల గురించి.
ఇప్పుడు ఉదాహరణకి కనకాంగి, రత్నాంగి, గానమూర్తి, వనస్పతి, మానవతి, తామరపతి వీటిని మనం ఏదైనా సరే పూర్వీకులు ఏం చేశారంటే స్వాపరూపం చేసి మనల్ని గుర్తుపెట్టుకునే అవకాశాన్ని మనకు కల్పించారు. ఈ విధంగా నేను కూడా ఏం చేశానంటే ఈ 72 మేళకర్త రాగాలని కూడా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క శ్లోకం చేసి మొత్తం ఆ విధంగా ఇందులో 6 చక్రాలు, 6 శ్లోకాలు శుద్ధమధ్యమ రాగాలకి, 6 శ్లోకాలు ప్రతిమధ్యమ రాగాలకి, 12 శ్లోకాలు నేను దీనికోసం రచించాను. సో ఉదాహరణ చెప్పాలంటే కనకాంగి చ రత్నాంగి గానమూర్తి వనస్పతి భవే మానవతి రాగా స్థానరూపి షడైందవే, ఇది నేను రచించిన శ్లోకం. ఐందవే అంటే ఇందు చక్రం, ఐందవం అంటే ఇందు చక్రం. ఈ ఇందు చక్రంలో ఉన్నటువంటి రాగాలు కనకాంగి చ రత్నాంగి గానమూర్తి వనస్పతి భవే మానవతి రాగా స్థానరూపి షడైందవే, ఈ 6 రాగాలు కూడా ఇందు చక్రంలో ఉంటాయని చెప్పి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆ శ్లోకాలను కూడా నేను రాబోయేటువంటి భాగాల్లో నేను వివరణ చేసి చెప్తాను. ఈ రాగాల స్వరూపాన్ని, 72 మేళకర్త రాగ స్వరూపాన్ని కూడా వివరించాలని ఒక సంకల్పం కలిగింది, భగవత్ సంకల్పం అది. ఈరోజు మీ అందరి కోసం కూడా తెలియజేశాను. దీన్ని అందరం కూడా అనుసరించి ఈ రాగాలని కూడా ఎలాగ మనం రాగాలని గుర్తించాలి, రాగాలలో ఉండేటువంటి స్వరాలను మనం ఎలా గుర్తించాలి అనే విషయాన్ని మీరు వీటి ద్వారా తెలుసుకుంటారని, సహృదయులు ఈ విశ్లేషణని వివరణని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.